చదివేస్తే ఉన్నమతి పోవడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, ఒక గవర్నమెంట్ ఉద్యోగి జీతం ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ళకి 500 రూపాయల నుంచి 3000కి వెళ్ళడం చాలా గ్రేట్గా అనిపించింది. అట్లాగే ప్రైవేట్ షాపుల్లో పనిచేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకి చూస్తే 350 రూపాయలు గుడివాడలో ఎప్పుడో షాపులో పనిచేస్తే, 9 డిగ్రీ చదివే నాటికి 800-1000 రూపాయలు ఉందన్నమాట జీతం. అది పరిస్థితి. 4th క్లాసు డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంకి అంటే 50 రూపాయలు పెరిగితే గ్రేట్ ఏడాదికి. అదే ఇవాళ ఈజీగా 2000-5000 అనేది చాలా నార్మల్ అయిపోయింది. 10000 జీతం అనేది చాలా కామన్ అయిపోయింది. 10000 జీతానికి ఉద్యోగాలు ఇస్తామంటే జేరనోళ్ళు ఎక్కువైపోయారు. 25000 సంపాదిస్తున్నారు, 50000 లక్ష రూపాయలు. ఈ ఏడాది 20000 జీతం అయితే వచ్చే ఏడాది 25000, ఈ ఏడాది 40000 అయితే వచ్చే ఏడాది 50000 జీతాలు కూడా పెరుగుతున్నాయి. కానీ ఆ రోజున మన అమ్మ నాన్నలు సంపాదించి దాచిపెట్టిన నగలో, ఇల్లో, స్థలమో, పొలమో ఇప్పుడు ఎందుకు ఉండట్లా అంటే, ఆనాటి జీవన విధానానికి ఈనాటి జీవన విధానానికి వచ్చిన తేడా. ఆ రోజున తిండి, బట్ట అన్నిట్లలో పొదుపు ఉంది, జాగ్రత్త ఉంది, ఆరోగ్యకరమైన తిండి. ఇవాళ మనం సంపాదించిన దాంట్లో ఏం చేస్తున్నాం, తలంటి ఇదివరకు కుంకుడుకాయ పోసేవాళ్ళు ఇంట్లో, ఇప్పుడు షాంపూ కొనుక్కుంటాం లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకుంటాం. దీంతో డబ్బుల్లో అటుపోతుంది కదా. బ్యూటీ పార్లర్కి అమ్మాయి, అట్లాగే అబ్బాయి, ఇప్పుడు పెద్ద బార్బర్ షాప్ కదా, వాళ్ళు కూడా మగ బ్యూటీ సెలూన్స్ అని వచ్చేసినాయి కదా, మినిమం 1000 నుంచి 2000 అటు వెళ్ళిపోతుంది. అట్లాగే ఇదివరకటి రోజుల్లో ఇంట్లో వండుకు తినేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు హోటళ్ళకి కనీసం 1/8 వెళ్తుంది. అంటే ఓ 10000 సంపాదించేవాడు 2000 ఈజీగా, 1000 రూపాయలు ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నాడు, వెళ్ళిపోతుంది అటు. తర్వాతన ఈ తిళ్ళ వలన, వీటి వలన అనారోగ్యాలు, హాస్పిటళ్ళకి డబ్బులు కడుతున్నాం. తర్వాతన అప్పట్లో స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళే, ప్రైవేట్ స్కూళ్ళు ఉండేవి కాదు. అయితే గీతే ఇంటి పక్కన ట్యూషన్స్ చెప్పించుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ఫీజులు తడిసి మోపెడు, జీతంలో 1/3 వంతు వాళ్ళకే. ఆ పైన బట్టలు అప్పట్లో చాలా తక్కువకు దొరికాయి, ఇప్పుడు బట్టలు నెలకి 1 జత కొనుక్కున్నా దాంట్లో జీతంలో 1/8 అట్లా వెళ్ళిపోతుంది. ఇంకేం మిగులుతున్నాయి? అందుకనే 25000 సంపాదించేవాడు నాకు 3 వద్దంటున్నారు మహిళలు. 50000 సంపాదిస్తే లేబర్లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు, ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నారు 50000 సంపాదించేవాడిని. 1 లక్ష సంపాదించేవాడిని మధ్యతరగతి వాళ్ళు చేసుకున్నారు. 2 లక్షలు అయితేనే ఎగువ మధ్యతరగతి వాళ్ళు సంబంధాలు అవుతున్నాయి. ఎక్కడ లోపం ఉంది? ఎవరం ఆలోచించం. ఇదెందుకు ఇంత మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇప్పుడు తాజాగా స్లీప్ టూరిజం అంట, చివరికి మనం ఈ రాత్రి పగలు పని చేస్తే కానీ డబ్బులు రావు. ఇంత పని చేస్తే నిద్ర ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నాకే చూస్తే పొద్దున్న 4 గంటలకు లెగితే రాత్రిపూట 10 గంటలకు పడుకుంటే, మధ్యలో పొద్దున్న పూట మళ్ళీ 1 గంట 1.5 గంటలు పడుకుంటే కానీ ఉండదు. కానీ సరైన నిద్ర అంటే కాదు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పడుతున్నాం. కానీ తప్పదు బ్రతకడం కోసం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి. దీంతో నిద్రపోవడానికి ప్రత్యేకమైనటువంటి కేంద్రాలంట, సముద్ర పొడ్డునో లేకపోతే కొండ ప్రాంతాల్లోనో. అక్కడ ఓన్లీ నిద్రపోవడం కోసమే టూరిజం వచ్చిందట. ఇప్పుడు దాదాపుకి ఇది $500 బిలియన్ వ్యాపారం అయిందట ప్రపంచవ్యాప్తంగా. వేరే దేశాలకే వెళ్ళడమా లేకపోతే ఉన్న దేశంలోని ఏదో ప్రాంతానికి వెళ్తే మంచిగా 1 వారం రోజులు పడుకుని రావడం అనేటువంటి సెలవు తీసుకుని, ఎక్కువగా ఈ కార్పొరేట్ సెక్టార్ కంపెనీలలో పనిచేసేటువంటి వాళ్ళు ఈయనే వీటికి డబ్బులు పెట్టి, మామూలు హోటల్కి ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి 5000 అయితే వీళ్ళ దగ్గర 10000. మనకి అలసట తెలియకుండా అంటే నిద్రని మధ్యలో చెడగొట్టకుండా మన నిద్రని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆహారం అవన్నీ సరఫరా చేసి 1 వారం రోజులు ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోనిస్తారట. అందుకు ప్యాకేజీలట. ఇక ఎక్కడికి పోతున్నాం మనం?